కోడుమూరులో మరోసారి వైసీపీ జెండా ఎగురవేయడం ఖాయమన్నారు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి. నియోజకవర్గాన్ని సీఎం జగన్ అన్ని విధాలుగా అభివృద్ధి చేశారని చెప్పారు. నియోజకవర్గంలో 90% పైనే ప్రజలు జగన్ పాలనలో సంతృప్తికరంగా ఉన్నారంటున్న కోట్ల హర్షవర్ధన్ రెడ్డితో మా ప్రతినిధి టీజీ ప్రసాద్ ఫేస్ టు ఫేస్. కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గంలో ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తున్న వైసీపీ నేతలు ప్రజల్లో స్పందన ఎలా ఉంది, పూర్తి సమాచారం కూడా చైర్మన్ కోడుమూరు నియోజకవర్గ ఇన్ఛార్జి కోట్ల హర్షవర్ధన్ మనతో ఉన్నాడు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మొత్తం గడప గడప తిరుగుతున్నారు, ప్రజల్లో స్పందన ఎలా ఉంది? అద్భుతంగా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు, అందించిన సంక్షేమ పథకాలు కావచ్చు, గ్రామాల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి కావచ్చు, చాలా అద్భుతంగా ఉంది. తప్పకుండా మేము మంచి మెజార్టీతో కోడుమూరు నియోజకవర్గాన్ని కైవసం చేసుకోబోతున్నాం. అంటే ప్రతిపక్ష నేతలు ఎక్కడ కోడుమూరు అభివృద్ధి జరగలేదు, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది అని ప్రచారం చేస్తున్నారు, ఎంతవరకు వాస్తవం? వాళ్ళ దృష్టిలో అభివృద్ధి అంటే ఏదో మా చెప్తే దాన్ని బట్టి మనం మాట్లాడచ్చు. ఎందుకంటే ఈరోజు కోడుమూరు నియోజకవర్గం డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ దాదాపుగా మేము రోడ్స్ కనెక్టివిటీ పెంచాము. సంక్షేమ పథకాలకు సంబంధించి ఎట్లా డీబీటీ ద్వారా ప్రజలకు అందుబాటులోకి ఉంది, అభివృద్ధి పరంగా ఈసారి గాల్దిన్ మా కొడుమూరు నియోజకవర్గం ముఖ్యంగా కూడా గాల్దిన్న ప్రాజెక్ట్ మీద ఎక్కువ శాతం ఆధారపడి ఉంది, తాగునీటికి కానీ సాగునీటికి కానీ. ఆ సాగునీటికి సంబంధించినంత వరకు గాల్దిన్న ప్రాజెక్టు మేము దాదాపు ప్రభుత్వం వచ్చిన కొన్ని నెలల లోపలనే 6.5 కోట్లతో పందికోన నుంచి తూముని ఇవ్వడం జరిగింది. తూముని పెట్టి గాల్దిన్నకి ప్రతిరోజు 300 క్యూసెక్లు అంటే దాదాపుగా 3 TMCలు అక్కడి నుంచి తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా అది ఫ్లడ్ వచ్చినప్పుడు మిగతా వాటర్ని కూడా మనం స్టోర్ చేసుకోవాల్సిన అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి గారి కలవడం జరిగింది. బుగ్గన గారు రాజేంద్రనాథ్ రెడ్డి గారి సహకారంతో మళ్ళీ అంటే అడిషనల్గా 1 TMCకి 52 కోట్లు శాంక్షన్ చేసి ఈరోజు కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా సాగునీటికి సంబంధించి అవైతే మళ్ళీ ఈ రోడ్స్ కనెక్టివిటీకి సంబంధించి సుంకేసుల నుంచి నాగులదిన్నకు ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో ప్రభుత్వాల పరంగా పెండింగ్ ఉన్నటువంటివి ఈరోజు పూర్తి స్టార్ట్ చేసాము, ఆల్రెడీ పనులు జరుగుతున్నాయి. అదేవిధంగా గూడూరు నుంచి మల్లాపురం వయా కొత్తకోట వయా మల్లాపురం మునగాల ఇవన్నీ కూడా కార్యక్రమాలన్నీ చేశాము. కనులెదురుగా ప్రజలు, ఇది ప్రతిపక్షాలు ఏమైనా మాట్లాడచ్చు, ఎందుకంటే వాళ్ళకి 5 సంవత్సరాల తర్వాత మొదటిసారి బయటకు వస్తున్నారు కాబట్టి ప్రజలు ఎవరైతే ఈ ఫలాలు అందుతున్నాయో, అభివృద్ధి ఫలాలు అందుకుంటున్నారో వాళ్ళందరూ కూడా గమనిస్తున్నారు, వాళ్ళు మాకు మద్దతు తెలియజేస్తున్నారు. మనతో అభ్యర్థి ఆదిమూలపు సతీష్ కూడా ఇంకా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రచారం ఎంతవరకు కొనసాగుతుంది? ఇప్పటికి కోడుమూరు మండలము తర్వాత గూడూరు మండలాల్లో తిరుగుతూ ఉన్నారు, ప్రజల నుండి ఎలా స్పందన ఉంది? అపూర్వ స్పందన ఉంది. ప్రతి గడపలో జగనన్న మేళ్లు జరిగినాయి, మేము వాటిని ప్రత్యక్షంగా చూడడం, ప్రతి ఒక్కరూ వచ్చి మాకు మేలు జరిగింది, మేమంతా సిద్ధం. మరి జగనన్నకు ఓటు వేయడానికి అందరూ 13వ తేదీ కోసం వేచి చూస్తున్నారు. మేము ప్రచారం నామ మాత్రమే, ఇప్పటికీ 70% అంతా తిరిగి ఉన్నాం. కర్నూలు మండలంలో 2-3 మేజర్ గ్రామాలు తప్ప ప్రతి ఊరితోటి ప్రత్యక్షంగా అయితేనేమి, నేనైతే వైద్య సేవలు అందించి చాలామందిని హాస్పిటల్స్లో కలవడం, ప్రచారం 3 భాగాలు మరి హాస్పిటల్లో జరగడం, ప్రజలు మాతో కనెక్ట్ అయినారు. జగనన్న పథకాలు అయితేనేమి, మరి ఇందా చెప్పినట్టు హర్షవర్ధన్ రెడ్డి గారు 25 సంవత్సరాల కళ పర్దెంపాడు పూడూరు రోడ్డు కూడా మేము చేయడం జరిగింది. మొత్తం కోడుమూరు నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే 95% అభివృద్ధి చేశాము. చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, వాటి పరిష్కారం కోసం కానీ ఖచ్చితంగా కృషి చేస్తాము. ఇప్పటికే నియోజకవర్గంలో అభివృద్ధి కోసం వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాము. ఖచ్చితంగా ఈసారి కూడా కోడుమూరు నియోజకవర్గంలో 3వ సారి ముచ్చటగా వైసీపీ జెండా ఎగరేస్తామని కోడుమూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి చెబుతూ ఉన్నారు. మరి ఏదైతే కోడుమూరు జిల్లాలో కోడుమూరు నియోజకవర్గానికి సంబంధించి ప్రజల్లో ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా గెలిచిన తర్వాత వాటి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, అదేవిధంగా అభ్యర్థి ఆలమూరు సతీష్ చెబుతున్న పరిస్థితి. ఇది కోడుమూరు నియోజకవర్గానికి సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరామెన్ రమేష్తో టీజీ ప్రసాద్, NTV, కర్నూలు జిల్లా కోడుమూరు నుండి.